హలో హాయ్ వెల్కమ్ టు ఈపీఆర్ ఎడ్యుకేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు రెండు వేల ఇరవై రెండు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్పై పూర్తి క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ విద్యా మండలి సెక్రటరీ శ్రీ ఎంవి శేషగిరి రావు ఈరోజు సాక్షి దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ పబ్లిక్ ఎగ్జామ్స్పై స్పష్టత ఇవ్వటం జరిగినది సో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కన్ఫ్యూజన్లో ఉండటం జరిగింది కోవిడ్ వల్ల పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతాయా లేవా అనే దానిపై సో ఈ నెల ఫిబ్రవరి చివరి వారంలో ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయని అదేవిధంగా మార్చిలో సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయని ఏప్రిల్లో పబ్లిక్ ఎగ్జామ్స్ తీరికి సంబంధించి జరుగుతాయని స్పష్టత ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్లో కోవిడ్ కారణంగా అకాడమిక్ క్లాసెస్ లేటుగా స్టార్ట్ అవడంతో థర్టీ పర్సెంట్ సిలబస్ తొలగిస్తూ కేవలం డెబ్బై శాతం సిలబస్పై తరగతులు నిర్వహించడం జరిగినది అందుకే ఈ రెండు వేల ఇరవై రెండు పబ్లిక్ ఎగ్జామ్స్ డెబ్బై శాతం సిలబస్పై ప్రశ్నపత్రం తయారు చేసి నిర్వహించడం జరుగుతుందని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి స్పష్టత ఇవ్వటం జరిగినది సో విద్యార్థిని విద్యార్థులందరూ డెబ్బై శాతం సిలబస్పై పత్రానికి సంబంధించిన ఆయా సబ్జెక్టులకు సంబంధించి లిస్టులు క్వశ్చన్స్ లిస్ట్ తయారు చేసుకొని ఆ క్వశ్చన్స్ లిస్టు ఆధారంగా ప్రిపేర్ అవ్వటం మంచిది సో దీనివలన వేగంగా ప్రిపరేషన్ చేసి పబ్లిక్ ఎగ్జామ్స్ రాబోయే తొంభై రోజుల్లో ఎదుర్కోవటానికి అవకాశం ఉంటుంది సో ప్రతి విద్యార్థికి ప్రతి సబ్జెక్టులో డెబ్బై శాతం సిలబస్పై స్ప స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే ఆ డెబ్బై శాతం సిలబస్పై ప్రశ్న లిస్టు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా వేగంగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ని ఎదుర్కోవటానికి అవకాశం ఉంటుందని మన ఈపీఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ తెలియచేస్తుంది సో ఇక రాబోయే తొంభై రోజులు పబ్లిక్ ఎగ్జామ్స్పై దృష్టి కేంద్రీకరించాలని ఎటువంటి కన్ఫ్యూజను భ్రమల్లో లేకుండా విద్యార్థులు ముందుకు అడుగు వేయాలని మన ఈపీఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ కోరుకుంటుంది సో నెక్స్ట్ వీడియోలో పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించిన టైం టేబుల్ వివరాలు కూడా ప్రభుత్వం ప్రకటించగానే మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో